బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శాకుంతలం టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ది మూవీ. ఆ మూవీ విషయానికి వస్తానండి, అంటే నిజంగా నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చినాను. నాకైతే బాగా నచ్చింది, అంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తారని నేను చెప్పడం లేదు. ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది ఆ మూవీ వచ్చేసరికి. అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది అంటే సెకండ్ హాఫ్లో ఆ సెట్టింగ్స్ అన్ని చాలా బాగుంది అనమాట. మూవీ చూస్తే అర్థమవుతుంది ఆ కింగ్డమ్ కావచ్చు ఆ సెట్టింగ్స్ అన్ని చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో మెయిన్గా అంటే మనకు శకుంతల వచ్చేసి బాధపడే సీన్స్ చాలా బాగా చూపించినారనమాట. తన కడుపుతో ఉన్నప్పుడు బాధపడే సీన్స్, తన గర్భంతో ఉన్నప్పుడు వచ్చేసి తనకు జరిగిండే ఇన్సల్ట్స్ అన్నీ కూడా చాలా బాగా చూపించినారండి. మనకు మూవీ చూస్తే తెలుస్తుందనమాట. సో అలా అంటే సమంత యాక్టింగ్ కావచ్చు లేకపోతే గ్లామర్ కావచ్చు, రెండింటిని తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ని కావచ్చు లేకపోతే గ్లామర్ క్వశ్చన్ని కావచ్చు మన గుణశేఖర్ గారు అయితే కరెక్ట్గా వాడుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బట్ మోర్ దాన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ మూవీ హైలైట్ సీన్స్ అంటే ఇంట్రొడక్షన్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు ఇంకా మోహన్ బాబు గారు వస్తారనమాట, ఆయనతో ఇంకా కథ అంతా మారుతుంది దుర్వాస మహర్షి. దాని తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నేను చెప్తున్నాను కదా, సమంత బాధపడే సీన్స్ కావచ్చు అండ్ క్లైమాక్స్ సీన్స్ కావచ్చు, అంటే ఇవన్నీ మూవీలో హైలైట్ అనమాట. అండ్ సమంత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, షీస్ ఆల్రెడీ ఏ ప్రూవ్డ్ యాక్ట్రెస్. బట్ కానీ సమంతతో పాటు ఈ మూవీలో దేవ్ మోహన్ మన యాక్టర్ మూవీ హీరో ఉన్నాడు కదా, దేవ్ మోహన్ కూడా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఆయన యాక్టింగ్ కూడా ఇలా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన యాక్టింగ్ కూడా ఇంప్రెస్ అయినాను నేను.